ప్రవక్త మహనీయులు ముహ్మద్ సుల్లాహలం వారు తెలియజేస్తున్నారు ఒకవేళ మీరు మాట్లాడదలిస్తే మీరు సత్య పలుకులనే పలకండి సత్య మా సత్యమైన మాటలనే పలకండి ఎందుకంటే అల్లా సుబాన తాలా మీపై రెండు దైవ దూతులను పంపించి ఉన్నాడు ఒకతను కుడివైపున ఉంటాడు మరొకతను ఎడమ వైపున ఉంటాడు మీరు ఎప్పుడైతే మాట్లాడదలిచారో ఆ విషయాన్ని వాళ్ళు ఇట్టే పట్టేసుకుంటారు మరియు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఏదైతే చేయబోతున్నారో అవన్నీ కూడా రికార్డెడ్గా పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు ఏది మాట్లాడినా సత్యాన్నే పలకండి సత్యం తప్ప ఇంకేమీ పలకకండి ప్రవక్త మహనీయులు మొహమ్మద్ సులహం వారు అంటున్నారు ఒకవేళ మీరు అల్లాహ మీద మరియు ప్రళయ దీనాన విశ్వాసం ఉంచేటటువంటి వారే అయితే పలికితే సత్యాన్నే పలకండి లేదా మీరు అసలేమి మాట్లాడకుండా ఉండిపోండి అంటే మౌనం వహించండి అని చెప్పడం జరుగుతుంది ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లాహ్ వారు తెలియజేస్తున్నారు ఒకవేళ మీరు సత్యంతో ఉంటే మీకు కలిగే లాభం ఏమిటి ప్రవక్త మహనీయులు ముహ్మద్ సల్లాహాహస్లం వారు తెలియజేస్తున్నారు సహిబుఖారి గ్రంథము సంపుటము ఆరు హరీస్ నంబర్ ఆరు వేల తొంభై నాలుగు మీరు సత్యంతోనే ఉండండి అలై కుంభిస్ సిదకి మీరు సత్యంతో ఉండండి ఫైనల్ సిదక్ యహది ఇలల్ బిర్ ఎందుకంటే ఈ సత్యము మిమ్మల్ని మంచి పనుల వైపుకి తీసుకుని పోతుంది ఫైన్ బిర్ యహది ఇలల్ జన్న మరియు ఆ మంచి పనుల మార్గము మిమ్మలను స్వర్గ ప్రవేశంలో చేర్చేలాగా చేస్తుంది అని అంటే సత్యంతో ఉండడం మంచి పనులకు దారి తీస్తుంది మరి ఆ మంచి పనులు చేయడం వల్ల మీరు స్వర్గ ప్రవేశము చేస్తారు అని ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్హస్లం వారు తెలియజేస్తున్నారు కాబట్టి ముస్లిములను ఉద్దేశించి సృష్టికర్త అయిన అల్లాహ తెలియజేస్తున్నాడు సత్యాన్నే పలకండి దీనికి విరుద్ధంగా ఉండేటటువంటి అబద్ధాన్ని నుంచి మీరు దూరంగా ఉండండి మీరు కనుక సత్యవంతులు అయితే అని చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది మీరు కనుక సత్యవంతులు అయితే హెచ్చరిక చేస్తూ ఉంటారు అల్లాహ మీరు సత్యవంతులే అయితే మీరు సత్యాన్నే పలకండి మీరు అబద్ధం జోలికి పోబాకండి ఎందుకంటే అబద్ధం మిమ్ములను నరకాగ్నికి గురి చేస్తుంది ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లాహలం వారు తమ సమాజాన్ని ఉద్దేశించి రెండు విషయాలు చెప్పడం జరిగింది ఓ నా సహాబా అంటే నా సహచరులారా మీరు నాకు రెండు విషయాలపై గట్టిగా ఉంటామని మాటివ్వండి రెండు విషయాలపై నిలకడగా ఉంటామని మాటివ్వండి నేను మీకు స్వర్గం ప్రవేశంకి సంబంధించినటువంటి భవిష్యవాణిని వినిపిస్తాను అని చెప్పడం జరిగింది అందులో మొదటి విషయం ఏమిటి సైబు కారి గ్రంథంలోని హదీస్ నంబర్ ఆరు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ప్రకారం ఆ రెండు విషయాలు ఏమిటి ఒకటి మీ నాలుక మీ నాలుక దీనిని పరిరక్షిస్తానని మాటివ్వండి అలాగే మీ మర్మాంగము మీరు దానిని కూడా పరిరక్షిస్తానని ఏ విధానంలో అయితే మీకు అనుమతి ఇవ్వడం జరిగిందో ఆ విధానంలో మాత్రమే ఆ రెండు విషయాలను మీరు ఉపయోగిస్తారని నాకు మాటిస్తే కనుక నేను మీకు స్వర్గ ప్రవేశం ఇప్పిస్తాననేటటువంటి మాటను నేను మీకు ఇస్తున్నాను అని ప్రవక్త మహనీయులు ముహద్ వారు తెలియజేస్తున్నారు నాలుకను ఉద్దేశించి చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఏ వ్యక్తి అయితే నాలుక నుండి అవతల వాడిని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడో అతను నిశ్చయంగా విశ్వాసం పొందినటువంటి వాడేను అలాగే మీరు మీ భార్యలతో కాకుండా వ్యభిచారం జోలికి పోతే అంటే మీరు మీ మార్గం మార్మాంగాన్ని హలాల్ ధర్మ సమ్మతమైనటువంటి పద్ధతిలో కాకుండా వేరొక పద్ధతిలో కనుక దానిని ఉపయోగిస్తే నిస్సందేహంగా మీకు నరకాగ్నియే ఒకవేళ మీరు నేను జాగ్రత్తగా ఉంటాను హలాల్ ధర్మ సమ్మతమైనటువంటి విషయంతోనే నేను నా మర్మాంగాన్ని పరిరక్షించుకుంటాను అనగా మీరు మాటిస్తే నిస్సందేహంగా మీకోసం నేను భవిష్యవాణిని వినిపిస్తాను అని ఒక ప్రమాణపూర్తికమైనట్టుగా ఒక వాగ్దానం తీసుకోవడం జరిగింది మిత్రులారా ప్రవక్త మహిళలు ముహ్మద్ సులాస్లం వారు తెలియజేస్తున్నారు గ్రంథం హారి గ్రంథండి హరీస్ నంబర్ పద్నాలుగు నుంచి పదహారు వరకు మిస్ ముస్లిమి మీలో ఉత్తమమైన ముస్లిం ఎవరు అనంటే ఏ వ్యక్తి ద్వారా అయితే ఏ వ్యక్తి యొక్క నాలుక ద్వారా అయితే చుట్టుపక్కల వాళ్ళు సురక్షితంగా ఉంటారో అతను ఒక మంచి ముస్లిము అని అన్నారు అంటే ఒక ముస్లిము తన నాలుకను ఏ విధంగా ఉపయోగించాలి సత్యవాక్కులను పలకడానికి ఉపయోగించాలి ఇతరులను దూషించడానికి పలిక దాన్ని ఉపయోగించకూడదు ప్రవక్త ముహమ్మద్ సులాసం వారు అంటున్నారు ఏ వ్యక్తి యొక్క నాలుక ద్వారా పొరిగింటి వారు లేదా చుట్టుపక్కల వారు సురక్షితంగా ఉంటారో అతను మాత్రమే మంచి ముస్లిం అని అంటున్నారు అంటే నేను కనుక నా మిత్ర బృందంతో నా కుటుంబ సభ్యులతో లేదా నాతో పాటు నివసించేటటువంటి వారి ఎడల నేను సత్ప్రవర్తన కలిగి ఉంటే అంటే నా నోటి ద్వారా వారిని దుర్భాషలాడకుండా ఉంటే బూతులు తిట్టకుండా ఉంటే నిస్సందేహంగా నేను ఒక మంచి ముస్లింని అలా కాని పక్షంలో నేను ముస్లిమును కాను అని ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీర్మానించారు بنور من فؤادي حينما رايت